అప్పట్లోకి స్టార్ట్ అయినాం గాయ్స్ ఇడికేని వాళ్ళ ఇంటి కాడికేని పెళ్లి కొడుకు వాళ్ళ ఇంటి కాడికేని. అరే ఒక ఒక లొకేషన్ చూపెట్టాలి మీకు, మేము గుమ్మ అవుతారు మీరు ఖాళీ. అదొక మూసి, చిన్న మూసి ఇది. అదొకట, అదొకటి. ఆడ ట్రైన్ పోతుందా, దానికి ముందు ఇంకో కాలువ ఉంది. అటొక కాలువ, ఇటొక కాలువ, ఇవన్నీ ఇల్లులు, మధ్యలో రోడ్డు. ఇంకోటి ఉంది అనుకుంటా గారా ముంగట? లేదు, ఇంకోటి ఉంటుంది. అటు సైడ్ ఎన్ని మూసీలు ఉన్నాయో మనం అవి చూడలే. అవును, ఇంకోటి గైస్, ఇంకో మూసి, ఇది పెద్ద మూసి అన్నిటికంటే, మూడో మూసి. ఈ మూస వెళ్ళిపోతుంది, కచ్చరు ఏం లేదు దీంట్లో. ఆ రెండు మూసీలలో కచ్చరు ఉంది, ఫస్ట్ దాంట్లో కొంచెం కచ్చరు ఉంది, ఇంకో దాంట్లో మళ్ళీ కచ్చరు లేదు. ఇగో ఇది అయిపోయినాక ఇది మెయిన్ రెండు సర్కిల్ రోడ్. గైస్ ఇది మా ఫిఫ్త్ టోల్గేట్ హైదరాబాద్ టు బాపట్ల. లాస్ట్ 35 కిలోమీటర్స్ నుంచి రోడ్ మొత్తం ఇట్లనే ఉంది. లాస్ట్ 35 కిలోమీటర్స్, ఇంకా 35 కిలోమీటర్స్ ఉన్నట్టుంది ముంగట. ఆ 35 కిలోమీటర్స్ కూడా రోడ్ ఇట్లనే ఉండే, మొత్తము సింగిల్ లైన్ రోడ్డు. ఇదో ఏదో టౌన్ అనుకుంటా ఇక్కడ. గైస్ ఒకసారి చూడండి, ఎన్ని పూలు ఉన్నాయో చూడండి, సెట్ ఉన్నాయి కదా. మేము ఆ రూట్లో పోతున్నాము, సడన్గా రైట్ సైడ్ చూసేసరికి ఇవి కనబడ్డాయి, మొత్తం మొత్తం పూలే ఉన్నాయి. ఎన్ని ఎక్కడ చూడు పూలే కనబడ్డాయి, ఆ కాలువల సగానికి సగం పూలే కనబడ్డాయి. అది చిన్న కాలువలకు ఉంది, సో దాంట్లో చెట్లు వచ్చి దాంట్లోకి పూలు ఉన్నాయి. చూడండి ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉన్నాయి, మొత్తం అక్కడి నుంచి ముంగట ఇంకా ముంగట దాకా ఉన్నాయి పూలు. ఇటుకని ఇంకా బాపట్ల 5 కిలోమీటర్స్ ఉంది, ఆ తర్వాత ఆడికేని బాపట్ల బీచ్కి ఇంకో 10 కిలోమీటర్స్ ఉంది. లొకేషన్ మాత్రం సెట్ ఉండే. బాపట్ల ఎంటర్ అయినాం గాయ్. గైస్ ఎంటర్ అయినాం ఇప్పుడే బాపట్ల బీచ్. లొకేషన్ మాత్రం మస్తు ఉంది, ఎక్కువ లేవు అలలు కూడా, అలలు ఎక్కువ ఉన్నాయి, అలలు దుంకుడే ఖాళీ పొయ్యి. షూస్ ఉన్నాయి తడిస్తే పక్క. గైస్ ఇప్పుడు ఒక 1 మినిట్ వీడియో క్లిప్ మొత్తము లైవ్ నుంచి కాపీ చేసుకుంది. నేను బాపట్ల వెళ్ళినప్పుడు బీచ్ నుంచి లైవ్ చేసిన ఉండే, సో ఈ క్లిప్ మొత్తం లైవ్లోదే, సో క్లారిటీ అంత ఉండకపోవచ్చు.
జస్ట్ కొన్ని క్లిప్స్ మాత్రమే పెడతా చూడండి ఒక 1 మినిట్ అంతా నేను సెపరేట్ వీడియోస్ ఏం రికార్డ్ చేయలేదు అందుకే ఈ లైవ్ నుంచి కాపీ చేసుకొని ఈ వీడియోస్ కొన్ని ఎంజాయ్ చేసిన మూమెంట్స్ పెడుతున్నా రివర్స్ లా ఇది ఫ్రంట్ క్యామ్ మంచి వస్తలేదంటరా క్లారిటీ ఏమో ఫ్రంట్ క్యామ్ క్లారిటీ వస్తలేదు బ్రో అంటూ అత నచ్చుకుంటా వా లోపలికి ఆ పచ్చల కడిగు బాయ్ నవీనా బాయ్ వదాన गायस वीडियो असले क्लारिटी ले जस्ट नोपेट पोई कड़ा अंदे वीडियो बिल्डर बैठक रहा भयना अरे भयना दोसे ना चेत फोन ब्रो फोन लेकिन इधर इधर दीन तरह रूम के अड़ फ्रेश तीन गायस आड़के वीडियो पड़ता तेज वाक रूम वीडियो पड़ता स्ट्रीट फूड बिर्यानी 120 अंत सिंगल टेस्ट बानेकूर इधम चटनी पुदीना चटनी गोंगूर गोंगूर तोटकूर तोटकूर चटनी टेस्ट मंचिगा तोटकूर चटनी बिर्यानी फस्ट टाइम ट्राई चेस्तुन्ना टेस्ट एट्ला बाने फस्ट साई ट्राई चेसाडु नाकु चेप्पाडु तर्वाता नेनु तिंटुन्ना पोस्टर गैस इदी निजंगा अनुकोगल इदी रूम रूम चूपेट्ला कदा अब्बो सल्ल वस्तुंदि कूरंगा सल्ल वस्तुंदि इध रूम हेलमेट लेटा बटल आम एक् चूड बटल बटल इपड़दा एग्री लाइव स्ट्रीम एग्री मतलब दाटो पड़ी इड़ चूड रांग अना टीवी इधी दीन की 2000 अट बेड मन बेड कूल टेंपरेचर मतलब चल वो कि अर्दम अर्दमेम ले वाश्रूम इधे अब वाश्रूम इधे इंत रूम टोर इंक रूम चूपा की पड़े बंद वाटा व्लाग अपलोडा की लाइव स्ट्रीम चेयड़ा एम चूपेड़ता लाइव स्ट्रीम चेसा अंके इजेसा अंके चूपा लाइव स्ट्रीम गिफ्ट स्ट्रीम एम पेटे ఇక నైట్ అడ వడుకొని ఇక పొద్దున లేచి సన్ రైజ్ కి వెళ్ళిపోయినా విని వండుకోరా అంటే 12 గంటల వరకు వండుకోలేడు గైస్ సన్ రైజ్ చూడడానికి పోతున్నా ఏమమ్మా వాన పడ్డట్టు ఉంది రాత్రిడ ఆడు సాయిగాడిని లేవురా లేవురా అంటే లేస్తనే లేస్తలేడు పండ్లేడు రాత్రి మొత్తం పండుకోరా అంటే ఐపీఎల్ చూసుకుంటూ కూర్చుండు పొద్దున లేవాలరా సన్ రైజ్ చూడాలరా అంటే ఇప్పుడేమో అన్న నువ్వు పోయిరా పో అన్న అంటుండు सर दिगर होनाक सन रईज टाइम लैप पड़ता बीच को वा सन रईज इट सैड बीच समुद्रमीदान समुद्रमीदेन का समुद्र मिडिले वस्तम लफ्ट सैडे मं व्यू मं उ अंके पोदे लेकिन ऐदेटना कल आड़ेमो वन मंचिया पन्े आड़ वंकने सर कोई पड़को पड़को अंत वंको वंको इपूरा अंटे अना निद्र वस्ना पोरा अना अट आड़े मिस्त आर्थम इंत दूर वा पड़कोस्तम गैस एंजा चेयर मूवेंट पोदन पूट वेरे उ
టైం ల్యాప్స్ అయితే ట్రై చేస్తా, మంచిగా వస్తేనేమో తీస్తా, లేకపోతే లైట్. టైం ల్యాప్స్ దీంట్లో ఛార్జింగ్ లేదబ్బా గోప్రోలా, ఛార్జింగ్ ఉందేమో అనుకున్నా. మొబైల్తో రికార్డ్ చేస్తున్నా, నువ్వు వచ్చేసినా తొందర తొందర ఆయనకి రాత్రి ఛార్జింగ్ పెట్టి వండుకోరా అని చెప్పిన. పవర్ బ్యాంక్ తీసుకున్నా, మళ్ళా పవర్ బ్యాంక్ వీడు రాననేసరికి నేను దబదబా అట్లనే వచ్చేసినా, ఇంకా లేట్ అయిపోతుందేమో అని పవర్ బ్యాంక్ పట్టుకొని రాలే. డైరెక్ట్ ఛార్జింగ్ పెట్టుకొని కూడా టైం ల్యాప్స్ తీయవచ్చు దీనికి. దీనికి సపరేట్ పవర్ బ్యాంక్ ఏమి అవసరం లేదు, సపరేట్ బ్యాటరీ ఏమి ఉండదు, డైరెక్ట్ ఛార్జ్. గాలి మాత్రం కూల్ వస్తుంది మస్తు ఘోరంగా, మరి ఎంత చలి పెడతలేదు కానీ గాలి చల్ల వస్తుంది అంతే. చలికాలం చలి వేరే ఉంటుంది కదా, అట్లేం వస్తలే, గాలి కూల్ వస్తుంది లైట్గా. ముఖం కూడా కడగలేదు అట్లా ఎవరికొచ్చిన జల్దీ 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 బీచ్ ఇడికేని ఇడికేని మొదలు ఆడు దాకుంది. మొత్తం శాండే, ఏం లేదు, మొత్తం శాండ్ శాండ్ శాండ్. మళ్ళా మంచిగా ఉంది శాండ్ కూడా, గలీజ్గా ఏం లేదు. మరి ఓకే ఓకే ఓకే, ఎంత జాగుంది చూడ, ఎంత ఎంత లాంగ్ ఉంది. ఆడికేని ఇడిదాకా నడవడానికి ఒక వన్ అండ్ హాఫ్ మినిట్ పడుతుంది. సముద్రంకి ఆడ బండి పార్క్ చేసి ఆడికే నీడిదాకా నడవడానికి. దీని మీద ఊసుదాం, ఏం చేస్తాం ఇక. నిన్న అలలు ఇక్కడి దాకా వచ్చినాయి, ఇక్కడి దాకా ఇక్కడి దాకా ఐ మీన్ ఇక్కడ ఇక్కడి దాకా. నిన్న నైట్ నిన్న మేము ఈవినింగ్ లైవ్లో ఉన్నప్పుడు, ఇప్పుడు మళ్ళీ వెనుకకి వెళ్ళిపోయినాయి. ఈవినింగ్ ఎక్కువ వస్తాయంట కింది, ఇక్కడి దాకా వస్తాయంట అలలు. వ్యూ అయితే చూడండి, వ్యూ మస్తు ఉంది, వ్యూ మాత్రం సెక్సీ ఉంది. పొద్దున వ్యూ ఇంకా సన్ రైజ్ అవ్వలే, కానీ చాలా మంది వచ్చేసారు పొద్దున్నే. ఇంత పొద్దున వస్తారు అనుకోలే నేను, లైట్ అనుకున్నా. బిర్యానీ కాగిన మీద నిన్న నైట్ ఇన్నేదేనుండే గోంగూర బిర్యానీ బాగుంది, మళ్ళీ అందుకే వచ్చినాము. బటర్ నాన్ తిందాం అనుకున్నాం కానీ బటర్ నాన్ లేదంట, అందుకే బిర్యానీ ఆర్డర్ పెట్టింది. ఇప్పుడే బిర్యానీ రెండు ప్లేట్లు ఆర్డర్ పెట్టాము, బాగానే ఉంది, సరిపోతుంది. యూట్యూబ్లో పెడతా, బాగుంది గైస్. గోంగూర ఇది, గోంగూర పచ్చడి ఇది బిర్యానీ చూస్తాం, సరిపోతేనేమో. బటర్ నాన్ తిందాం అనుకున్నాం కానీ సరిపోతేనేమో. ఇది రాత్రి అయితే సరిపోయింది, తిన్నా రాత్రి బాగానే ఆకలి మీదనే తిన్నాం, వెళ్ళి సరిపోతేనేమో ఇచ్చేస్తాము. ఇంకోటి ఆర్డర్ పెట్టుకుంటాం లేకపోతే. ఇప్పుడు ఇంకా ఆకలి బాగానే దంచుతుంది, పొద్దున దోశ తిన్నాం కానీ పొద్దున వీడియో రికార్డ్ చేయలేదు, ఛార్జింగ్ పెట్టేసినాం ఫోన్లో. ఆడ కూడా దోశ బాగానే ఉండే, డబల్ ఎగ్ దోశ ఒకటి చెప్పినా, ఒకటి ప్లేన్ నేను తిన్నాను, రెండు తిన్నా నేను. ఆడ ఒక బటర్ డబల్ ఎగ్ దోశ తిన్నాడు అంతే, మనకు అప్పటికే టైట్ అయిపోయిందంట. అది సార్, ఓ సార్ ఫుడ్ వచ్చింది తిను ఫోన్ తర్వాత. నిన్న ఇట్లనే వీడియో రికార్డ్ చేసిన గాయస్, ఇట్లా వీడియో రికార్డ్ చేసి ఫోన్ ఇక్కడ పెట్టేసిన. ఈ ఫోన్ ఎట్లా పెట్టినా అట్లనే పెట్టినా, అట్లా పెట్టినాక ఆడ ముసలైన కాదు కానీ ఒకసారి కన్నా మనోడే ఫోన్ తీసుకొని ఇచ్చిండు. థ్యాంక్స్ చెప్తున్నా, నిన్న ఫోన్ ఇచ్చినావు కదా గుర్తు చేసి. ఇట్లనే పెట్టేసిన వన్ ప్లస్ ఫోన్, పోతే నాకు పెద్ద స్కామ్ పడేది నాకు. నిన్న ఫోన్ గుర్తు చేసి మరీ ఇచ్చిండు, ఆయన చూసి ఇచ్చేసిండు. వేరే వాళ్ళు అయితే ఇప్పుడు ఆయన కాబట్టి ఇచ్చిండు ఆయన షాప్ కాబట్టి, వేరే వాళ్ళు అయితే తీసుకొని వెళ్ళిపోతారు కదా తర్వాత, వాళ్ళైనా ఏం చేస్తారు. అప్పటికే ఫుల్ అలసిపోయిన ఉండే, తిన్న తర్వాత రూమ్కి వచ్చేసి ఇక పడుకున్నాం. ఒక 3 అవర్స్ పడుకుని ఉండే, 2 o'clock పడుకొని 5 o'clock లేచేసి 5:30 చెక్అవుట్ చేసేసి వెళ్ళిపోయినాం. బీచ్కి వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ కొన్ని ఫొటోస్ దిగి అక్కడ నుంచి రిటర్న్ హైదరాబాద్కి వచ్చేసినాం. అక్కడ వీడియోస్ ఇంకా పెడతా చూడండి. గాయస్ ఒక 2 అవర్స్ నుంచి ఇన్నే కూర్చున్నా నేను, 2 అవర్స్ అంటే 2 అవర్స్ నుంచి 6 నుంచి ఇప్పుడు 8 అవుతుంది టైము. ఇన్నే కూర్చున్నా, చల్ల గాలి వస్తుంది,
మైండ్ మొత్తం ఘోరంగా రిలాక్స్ అనిపిస్తుంది. ఏమీ లేదు, మొత్తం సముద్రాన్ని చూసుకుంటా లైవ్ ఏమంటారు లైవ్ ఎక్స్పీరియన్స్. ఐ మీన్ నేను ఇక్కడ ఇస్తాను మంచిది సాయిగాడ లైవ్ పెట్టు. నాకు పెట్టుకుంటే దయ్యం లాగానే ఉన్నా. ఇటు పెట్టు, నేను కూడా అట్లనే ఉన్నా. ఏం మర్యాద కనిపిస్తలేవు నాకు ఒకసారి పెట్టి దయ్యం లాగానే ఉన్నా. దయ్యమే ఇప్పుడు వచ్చి లైవ్ చేస్తా, ఒక ఒక హాఫ్ అన్ అవర్ అట్లా లైవ్ చేస్తా. కూర్చొని కూర్చొని అలసిపోయినా. నేను మ్యాక్స్ అయితే ఇంకొక 2 అవర్స్ ఉందాం అనుకుంటున్నా, ఎందుకంటే నైట్ పూట వ్యూ, నైట్ పూట పీస్ అనిపిస్తుంది, మైండ్ మొత్తం రిలాక్స్ అనిపిస్తుంది. ఎవ్వరు ఉండరు చుట్టుపక్కల, మంచిగా సముద్రంలో చూసుకుంటా ఆకాశంలో చూసుకుంటా మస్తు చేయొచ్చు. కానీ ఇక్కడ లైట్లు వేసిరు అబ్బా, అక్కడ లైట్లు చాలా వేసిరు. అక్కడ ఫుల్ ఉంది, అక్కడ కనిపిస్తుంది. ఆడికి వచ్చి లైవ్ అప్లోడ్ చేస్తా. ఇప్పుడైతే జస్ట్ వీడియో రికార్డ్ చేస్తాను, అక్కడ వచ్చి కలుస్తా. వెళ్ళిపోతుంది, ఇప్పుడే సముద్రంలోకి వచ్చింది ఇది. సముద్రంలోకి వచ్చింది ఇప్పుడే ఇది. ఎంత వెళ్ళబోతుంది అది, లోపడిపోతుంది అది మట్టి తవ్వుకొని. ఇషా ఇది ఎక్కడ మోస్తా మావా, ఎట్లా పడతావు రా, దీంతో పడతావు. బట్టి ఏం చేస్తావు అసలు, బట్టి ఏం చేస్తావు రా. గైస్ ఇగో క్రాబ్స్ చూడండి, ఇక్కడ ఇప్పుడే ఇక్కడ పొడవు అయింది కదా ఏడా, మస్తు క్రాబ్స్ ఉన్నాయి, తక్కువ క్రాబ్స్ కాదు. గైస్ ఇప్పుడే దీనికి వచ్చినాం, టైం 10 అవుతుంది. ఇప్పుడు తినేసి ఇక స్టార్ట్ అయిపోతాం హైదరాబాద్కి రిటర్న్. బటర్ నాన్ పెట్టుకున్నాం, బటర్ నాన్ ట్రై చేస్తాం, టేస్ట్ బాగానే ఉంది. బటర్ నాన్ ఆర్డర్ ఇచ్చినాం, బిర్యానీ అయిపోయిందంట, లేట్ అయింది. అక్కడ బీచ్లోనే చాలాసేపు కూర్చొని ఉండేగా లేట్ అయిపోయింది. టేస్ట్ బాగుంది బటర్ నాన్ది, తింటాం ఒక 2 ప్లేట్స్ తింటాం, బయలుదేరుతుంది. ఇక బటర్ నాన్ విత్ చికెన్ కర్రీ, టేస్ట్ మాత్రం సెక్సీ ఉంది, మస్తు మస్తు అనిపించింది టేస్ట్ మాత్రం. ఫస్ట్ ఫస్ట్ వితౌట్ ప్లెయిన్ తిన్నాము, ఐ మీన్ కర్రీ దాంతోనే ఇస్తారు కదా అది, ఇది 100 అంట. బటర్ ఒక ప్లేట్ బటర్ నాన్ ప్లస్ చికెన్ కర్రీ 100 అంట, కానీ మస్తు టేస్ట్ ఉంది. ఇప్పుడే స్టార్ట్ అయినాం వీటికని బాపట్ల తిన్నాము, తిని స్టార్ట్ అయినాం. అదే తిన్న వీడియో ఉంది కదా, ఆడికి స్టార్ట్ అయినాము. ఇప్పుడే పెట్రోల్ కూడా కొట్టించినాము, ఫుల్ ట్యాంక్ చేయించినాము బండి, ఫుల్ ట్యాంక్ చేయించి ఇక వీడికని స్టార్ట్ అవుతాము. 4-5 350 ఏమో వస్తుంది కిలోమీటర్స్, ఫుల్ ట్యాంక్ అయితే చేయించినాము. ఇప్పుడే పెట్రోల్ మొత్తం అయిపోయింది, మ్యాగ్స్ కొట్టుకుంటుండే ఫుల్, ఇప్పుడు ఫుల్ ట్యాంక్ కొట్టించేసినాము. ఇక చలో ఇక మధ్యలో వ్లాగ్ చేస్తే మధ్యలో ఇక వీడియో రికార్డింగ్, రోడ్ది అయితే చూస్తాము మంచిగా ఏమన్నా లొకేషన్స్ వస్తుంటే. ఐ మీన్ ఇవి వస్తాయి కదా సిటీలలో లైట్లు వేస్తారు కదా, అవి వీడియోలు రికార్డ్ చేస్తాము, చూస్తాము. ఇక మధ్యలో ఏమన్నా ఆగితే ఆడ రికార్డ్ చేస్తాం మళ్ళా. నరకం నుంచి ఇప్పుడే బయట పడ్డాం గైస్. నరకం అంటే నరకం కాదు, ఒక్క రోడ్డు ఎన్ని గుంతలు ఎన్ని కట్ట, ఒక్క తోన రోడ్డు చక్కలేదు, ఏం చక్కలేదు. ఇప్పుడే హైవే ఎక్కుతున్నాం, నేషనల్ హైవే ఎక్కుతున్నాం. 70 కిలోమీటర్లు చుక్కలు కనబడ్డాయి, లిటరలీ చుక్కలు కనబడ్డాయి మాకైతే. గుంతలు 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 రోడ్డు, మళ్ళా అందరు ప్రతి రోడ్డు హైవే వేసుకొచ్చుడే. కింద రేడియం అయినా పెట్టలేడు, కనీసం రేడియం పెడితేనన్నా కనిపిస్తుంది రోడ్డు ఎట్లుందా అని, అది కూడా పెట్టలేరు. ఈ లైట్ లైట్ ఫోకస్కి అసలు ఏం అర్థమవుతుండే. మొత్తం అవతలకైనా వచ్చేటోళ్ళు మొత్తము ఏమంటారు హైబీమ్ వేసుకొనే వస్తారు, కళ్ళు మండి మండి తచ్చినాయి. అయిపోయింది, ఇప్పుడు రోడ్ మంచిగానే ఉంటుంది. ఇక పెట్టు, ఇప్పుడే మర్జీ అవుతున్నాం ఇక హైవేకి. ఈ హైవే మర్జీ అయిపోతామో, మర్జీ అయిపోతే ఇక మళ్ళా హైదరాబాద్ పోయేదాకా ఒకటే రోడ్, సర్వీస్ రోడ్, హండిగర్ హైదరాబాద్ పోయే వరకు ఇక ఒకటే రోడ్. స్పీడ్ బ్రేకర్లు ఒకటి ఆడ కూడా ఏరియాల తొక్కలది, అది ఏం ఏరియానే గుర్తుడే. ఇక చక్కగా హైదరాబాద్ హైదరాబాద్ దాకా ఏం అనిపించదబ్బా, ఇట్లా రోడ్లు ఉంటే ఆ రోడ్లతో పెద్ద తలనొప్పి. గాయస్ ఈ ఫ్లైఓవర్ కనకదుర్గ ఫ్లైఓవర్, ఇక్కడ నుంచి అయితే గోపురం మంచిగా కనబడి ఉండే, ఇంకా మంచిగా లైట్స్ కూడా పెట్టినుండే. త్రిశూలము
ఐ మీన్ మాత పట్టుకుంటుంది కదా కింది సైడు, అట్లా పట్టుకొని ఉండే, అది క్యాప్చర్ చేయలేడు. ఇటు వెనుక కూర్చుండు కానీ ఏం సక్కగా క్యాప్చర్ చేయలేడు. కానీ రోడ్డు మాత్రం మస్తు ఉండే, ఆ ఫ్లైఓవర్ మాత్రం వేరే లెవెల్ ఉండే. గైస్ ఇప్పుడే విజయవాడ దాటినాము, చాయ్ తాగడానికి ఆగినాం. 100 కిలోమీటర్స్ నాన్ స్టాప్, ఏడ ఆగనే ఆగలే 100 కిలోమీటర్స్. సో ఇక ఆగినాము, ఒక 5 నిమిషాలు రెస్ట్ తీసుకొని ఒక చాయ్ తాగుదామని చాయ్ అయితే తీసుకున్నాము. మా చాయ్ నైట్ 1 అవుతుంది, ఇప్పుడు ఏడ దొరికితే చాయ్ నీళ్ళు మంచిగా కూర్చొని దానికి. ఇక ఆడ తీసుకున్నాం చాయ్, ఆడ తీసుకొని ఇక్కడికి వచ్చినాం బండి దగ్గరికి. హైవే ఇది, ఇక్కడ వచ్చి తాగుతున్నాం. ఇక to dream, believe in strength. Now I'm the only one, only one. I'm 4 అవుతుండే కానీ ఫుల్ ట్రాఫిక్ ఉండే ఆడ. ఎందుకో ఏమో ఫుల్ ట్రాఫిక్ అంటే ఫుల్ ట్రాఫిక్, మొత్తం వెహికల్స్ 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 ఉండే. అందుకే రికార్డ్ చేసినాం ఈ వీడియో. గైస్ ఇంకా ఇంకొక 56 కిలోమీటర్స్ ఉంది ఇడికేని ఇంటికి ఎగ్జాక్ట్. ఇక్కడ ఆగినాం, ఫుల్ నిద్ర వస్తుంది. ఒక గంట సేపు పండుకొని పోతాం, ఒక పవర్ నాప్ తీసుకుంటాము. 50 కిలోమీటర్స్ కూర్చొని కూర్చొని ట్రావెల్ చేసి 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 మొత్తం అలసిపోయినాం. మొత్తం అలసిపోయినా నేనైతే కింద అన్న కూర్చొని ఏమంటారు ఓపిక కూడా లేదు. ఒక అర్ధ గంట వండుకుట, ఒక గంట కానీ అక్కడ అర్ధ గంట వండుకొని పోతాం. పెట్రోల్ బంక్లు ఉన్నా ప్రజెంట్, పెట్రోల్ బంక్లో ఆయన వీడ వండుకుంటే వండుకోమన్నాడు. గడ్డీలా గడ్డీలో మనం మర్చుకొని వండుకుంటే వండుకొని అన్నా కానీ శాపం చేయ, శాపం మీద వండుకుంటే తప్పుడు ఏక ఎవరిదో అది. ఇంకొక 50 కిలోమీటర్స్ ఉంది, ఇంకొక 50 కిలోమీటర్స్ అయితే వెళ్ళిపోతాం. కానీ ఎంత తొందర ఎందుకు, మళ్ళా తొందర తొందర కన్ను కొంచెం దగ్గర పోయినప్పుడు ఇట్లాంటి టైంలోనే మనకి వెళ్ళిపోతాం లే 50 కిలోమీటర్స్ అనుకుంటాం. కానీ దగ్గరకు పోయినప్పుడే కన్ను మూత పడుతుంటాయి, అందులో ఇట్లా ఆటోమేటిక్ క్లోజ్ అయిపోతుంటాయి. ఎంత నడుపుదామన్నా కానీ నిద్ర కోసం చూసుకొని, ఇప్పుడు దగ్గరకు వచ్చేసినామని చూసుకుంటే నిద్ర కోసం ఒక పవర్ నాప్ తీసుకుంటే ఏం కాదు. పవర్ నాప్ తీసుకొని ముఖం కడుక్కొని పోతే ఏం కాదు. కానీ గుత్తగా డైరెక్ట్ వెళ్ళిపోయినాం అనుకో, మళ్ళీ పెద్ద రిస్క్ అయిపోతుంది, పెద్ద తలకైనా అయిపోతుంది. అందుకే ఇక ఇచ్చేయాలి. నిద్ర వస్తుంది ఇక ఇట్లా, నన్ను అలసిపోయినాం, బాడీ కూడా మస్తు అలసిపోయింది. ఒక గంట సేపు అటు ఇటు ఇచ్చేస్తేనే ఇదవుతుంది. అక్కడ ఎగ్జాక్ట్ 1 అవర్ పడుకొని ఉండే, పడుకొని ఇక లేచేసి ముఖం కడుక్కొని స్టార్ట్ అయిపోయినాం. స్టార్ట్ అయిపోయి ఎగ్జాక్ట్ ఒక 1 అవర్లో హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ టచ్ అయినాం. గాయసీడికి ఏంటి టిఫిన్ చేసేసి ఇక ఇంటికి పోతాం. ఒకసారి వైజర్ చూపిస్తారు చూడండి, వైజర్ ఎట్లా అయిపోయిందో, మొత్తం పురుగులతో నిండిపోయింది, మొత్తం పురుగులే. ఇంకా రాలిపోయినాయి కొన్ని, ఉసిపోయినాయి పడి, పచ్చ పచ్చ పడి వైజర్ మీద, మొత్తం వైజర్ మీద అన్ని దింపేసిన వాళ్ళు ఇంటికాడ దింపేసిన అన్ని వచ్చినాయి. టిఫిన్ చేసి పోతా, టిఫిన్ చేయరా అంటే అన్న పోయి వండుకుంటా అన్న, స్నానం చేసి అది ఇది అని అన్నారు. సరే రాని ఇష్టం అని చెప్తున్నాయి. ఇక ఇటుకే ఎండ్ చేస్తున్నా గైస్ వీడియోస్, వీడియో ఇక అయిపోయింది. ఇక ట్రిప్ కంప్లీటెడ్.